గురుగారు, భగవద్గీతకు సంబంధించి అష్టాదశ సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 18 సంఖ్యకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? 18 రోజుల యుద్ధం, 18 పర్వాల భారతం, 18 అధ్యాయాల భగవద్గీత, 18 అక్షౌహిణీల సైన్యం. ఒక్కొక్క అక్షౌహిణిలో ఉన్నటువంటి గజ అశ్వ కాల్ బలాన్ని రథ బలాన్ని గుణిస్తే వచ్చేది కూడా 18 సంఖ్య. ఎందుకు అంటే ఋషులు ఏ మాట చెప్పినా దానికి ఒక అంతరార్థం ఉంటుందమ్మా. 8 అనేది మాయ సంఖ్య అంటారు సంఖ్యాశాస్త్రంలో. 8 యొక్కని పరిశీలించండి. 8 1 8, 8 2 16, 1 6 7 8 3 24, 2 4 6 అంటే 8 7, 7 6 తర్వాత 5 వచ్చింది. ఇలా ఒకసారి వచ్చిన లబ్ధాన్ని కూడితే వచ్చే సంఖ్య మళ్ళీ అదే ఉండదు. మాయ అంటే అదే, యామా సామాయ. ఏదైతే లేకుండా ఉన్నట్టు భ్రమింపజేస్తుందో అదే మాయ. ఈ 8 నువ్వు ఎప్పుడైతే 1 లీనం చేస్తావో అప్పుడు అది 9 అవుతుంది. 9 పరబ్రహ్మ సంఖ్య. 9 ఒక్కసారి మీరు పరిశీలిస్తే 9 1 9, 9 2 18, 1 8 9, 9 3 27 పూర్ణ సంఖ్య అంటారు అందుకని 9. సో పరబ్రహ్మ తత్వానికి ప్రతీక 9, పరబ్రహ్మ సంఖ్య. మాయ సంఖ్య 8. మరి 9 అధ్యాయాల్లో భగవద్గీత చెప్పాలి కదా, పరబ్రహ్మ గురించి చెప్పాలంటే. 18 చెప్పడానికి కారణం ఏమిటి అంటే, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మె భిన్న ప్రకృతి రష్టధాహ అన్నది భగవద్గీత శ్లోకం. 8 విధాలైన ప్రకృతులతో ఈ దేహం ఉంటుంది. అది పంచభూతాలు, అహంకారం, మనస్సు, బుద్ధి. ఈ 8 ఎప్పుడైతే నిత్యము సత్యము శాశ్వతమైన ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఆయనతో విలీనమవుతాయో అప్పుడు ఆ పరబ్రహ్మ తత్వం నీకు బోధపడుతుంది అని చెప్పడం కోసం 9 అధ్యాయాలు కాకుండా 18 అధ్యాయాలలో భగవద్గీతను ఆవిష్కరిస్తూ ఈ మాయ నుంచి బయటపడి ఆ మాధవుణ్ణి చేరుకొని జీవితాన్ని పునీతం చేసుకో, మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి పరబ్రహ్మ యొక్క సాయుధ్యంతో ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నమని చెప్పటమే 18 సంఖ్య యొక్క అంతర్.